మామూలుగా ఏపీ రాజకీయాలంటేనే చలికాలంలోనే వేడి పుట్టించే విధంగా ఉన్నాయి. అలాంటిది మొన్నటికి మొన్న పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు జరగబోతున్న జడ్పీటీసీ ఎన్నికలు, మరీ ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక. ఎండాకాలంలో మరింత వేడిని రాజేస్తున్న పరిస్థితి ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానం దగ్గర జరుగుతున్న రాజకీయ క్రీడ ఏదైతే ఉందో అది ఆరోపణలు ప్రత్యారోపణలతో తీవ్రంగానే వెళుతోంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్ట్రాటజీతో అడుగు వేస్తుంది. మరి టీడీపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి మనం ఇంటర్వ్యూ చేద్దాం. నాతో పాటు ఉన్నారు టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు, టీడీపీ పార్టీ అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారు. నమస్తే అండి అచ్చెన్నాయుడు. నమస్తే అండి అచ్చెన్నాయుడు గారు. మొత్తం శ్రీకాకుళంకి ఒక బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు గారు అంటేనే. అలాంటిది ఇప్పుడు మొత్తానికి తిరుపతికి మకం మార్చినట్టు ఉన్నారు, ఎలా ఉందండి ఇక్కడ? పొలిటికల్ పార్టీగా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మన బాధ్యతలు మనం నిర్వహించాలి. అందులో భాగంగానే బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి తిరుపతిలో ఉండి కేడర్ని అంతా అప్రమత్తం చేసి ఎలక్షన్లకి సిద్ధం చేసి పోరాటానికి వెళ్ళాం. తప్పనిసరిగా విజయం సాధిస్తామని ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు మాకు కలిగింది. క్యాండిడేట్ విషయంలో అంటే ఎలాంటి కసరత్తు చేశారు? క్యాండిడేట్ ఇప్పుడు చూసుకుంటే చరిత్ర చూసుకున్నా సరే పనబాక లక్ష్మి గారు 2 సార్లు కేంద్ర మంత్రిగా, 4 పర్యాయాలు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నంతకాలం ఎటువంటి చెడ్డ పేరు లేకుండా నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ అభివృద్ధిని చూపించారు కాబట్టి మాకు ది బెటర్ క్యాండిడేట్ అనిపించి మేము వెంటనే డెసిషన్ తీసుకున్నాం. అందరికంటే ముందు అన్ని విషయాల్లో కూడా, క్యాండిడేట్ సెలక్షన్ కానీ, నామినేషన్ వేయడంలో కానీ, ప్రచారంలో కానీ, అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీల కంటే ముందే మేము అన్ని నిర్ణయాలు తీసుకొని అందరికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తాం. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం ఒక సిస్టమేటిక్గా, ఎందుకంటే 7 తెలుగుదేశంకి ఏంటంటే అదృష్టం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు ఉన్నారు, పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఒకసారి రీఎంఫోర్స్ చేసాం, ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేసాం. గ్రామస్థాయి కార్యకర్తలు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, అందులో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒకరికి పెట్టి ఒక సిస్టమేటిక్గా ఎలక్షన్ క్యాంపెయిన్ సెట్ చేసాం. నిన్నటి నుంచే డోర్ టు డోర్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పటికీ గాడిలో పడింది. ఈ 10 రోజులు నిరంతరం ప్రజలకి తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు, ఈ 2 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క అంశం కూడా రాష్ట్రంకి తీసుకురాకపోవడం, వైఫల్యం చెందిన విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాం. ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. ముఖ్యంగా అయితే అంటే ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు ఒక సంస్కృతి అంటూ మనకు మొదటి నుంచి ఉంది, మిగతా ప్రతిపక్షాలుగా పోటీ చేయకుండా ఉండడం. బల్లి దుర్గాప్రసాద్ గారి మృతి తర్వాత అంటే ఈ కోణంలో ఎందుకు మిగతా పక్షాలు ఆలోచించలేకపోయాయి? నేను ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఒక పౌరుడిగా బాధపడ్డాను. అసలు బల్లి దుర్గాప్రసాద్ చనిపోయిన తర్వాత చాలా ఇన్సల్ట్ చేశారు వైసీపీ పార్టీ కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ. ముఖ్యమంత్రి ఎవరు చనిపోయినా ఈ మధ్య వెళ్తున్నారు. చల్ల రామకృష్ణ గారు చనిపోతే వెళ్ళారు, అక్కడ మా పేరు నాన్నగారు మదర్ చనిపోతే వెళ్ళారు, సాక్షాత్తు దళిత వర్గానికి చెందినటువంటి ఒక పార్లమెంట్ ప్రెజెంట్ సభ్యుడు చనిపోతే కనీసం కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అంటే కరోనా సమయం కాదు, కరోనా కాదు, ఇప్పుడు ఉంది కదా, కాదు ఇప్పుడు కరోనా ఉంది, అది ఒక ఎత్తయింది. నాకు తెలిసి మనం రాజకీయాలు చూసుకుంటే ఈరోజు వైసీపీ పార్టీ అయినా కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ కుటుంబంలో ఎవరికో ఇవ్వడం ఒక ఆనవాయితీ, కానీ ఇక్కడ అది కూడా పాటించలేదు. దుర్గాప్రసాద్కి పోనీ ఏది వెనక ముందు ఎవరు లేదనడానికి లేదు, ఒక యాక్టివ్ సన్నున్నాడు, ఆ కుర్రోడికి ఇస్తే అప్పుడు మేము ఆలోచన చేసేవాళ్ళు మేము. ఆయనకి కాకుండా సొంత సేవ చేసిన వాళ్ళకి తెచ్చిపెట్టి ఆ కుటుంబానికి ఇన్సల్ట్ చేశారు, ఆ వర్గానికి ఇన్సల్ట్ చేశారు, అందుకే మేము పోటీలో దిగాం. ఆ కుటుంబానికి పెట్టుంటే మా ఆలోచన వేరే విధంగా ఉండేదేమో, కానీ కుటుంబానికి ఇవ్వకపోవడం, కనీసం చనిపోతే పలకరించకుండా ఇన్సల్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అది అందరికీ తెలుసు. రైట్ అండి, పర్టికులర్గా ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ విషయానికి వస్తే గురుమూర్తి మీకు ఎలాంటి పోటీ?
గురుమూర్తి పోటీ కాదు, అసలు గురుమూర్తి క్యాండిడేటే కాదు. గురుమూర్తికి పనబాక లక్ష్మికి నక్కకి నాగలాకానికి తేడా ఉంది. అయితే రాజకీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఒక పొగరుతో, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా లేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పొగరు, నేను ఎవరికి పెడితే వాడు గెలుస్తాడు, అవసరమైతే 100 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెడదాం, అధికార దుర్వినియోగం చేద్దాం, ప్రజలకు భయపెడదాం, సామధాన దండోపాయాలు ఉపయోగించైనా నేను పెట్టేవాడు గెలిపించుకుననే ఒక ఆయనకు ఒక అహంభావంతో పెట్టాడు తప్ప ఆయన క్యాండిడేట్ కాదు నా దృష్టిలో. రైట్, అంటే తనకి వ్యక్తిగత సహాయకుడిగా చేశాడను మరో కారణంగా, అంటే ఒక పార్టీ తన వాళ్ళని ఒక పదవులు ఇచ్చి సత్కరిస్తుందనో రకరకాలు కాపాడుకుంటుందనో అలాంటి వేవు కూడా తీసుకెళ్తుంది. అది తప్పది. నేను అనేది ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించు. నీకు వ్యక్తిగతంగా సేవ చేయొచ్చు, నువ్వు పాదయాత్ర అప్పుడు నీ కాళ్ళు కట్టలు కట్టచ్చు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం వేరే దగ్గర ఇవ్వాలి. కానీ నీ వ్యక్తిగతంగా నీకు మీ కుటుంబానికి మీ సిస్టర్కి పాదయాత్రలో సేవ చేశారని చెప్పి ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా నీకు సేవ చేసిన వాళ్ళు తెచ్చుకొని ఈరోజు నువ్వు ఎన్నికల బరిలో దిగావంటే అది నీ అహంభావం తప్ప ఇంకొకటి కాదు. బట్ అండి, ఇక్కడ ఎన్నికలు ఏది చూసుకున్నా అండి, ఈ మధ్యకాలంలో ఎన్నికలు క్యాండిడేట్ ఆధారంగా అయితే ఇక్కడ జరగడం లేదు, క్యాడర్ ఆధారంగానో లేదంటే అధినాయకుడు ఆధారంగా మాత్రమే జరుగుతున్న పరిస్థితి ఉంది. అది చాలా తప్పు. క్యాండిడేట్కి 50% ఉంటుంది, పార్టీ 50% ఉంటుంది, క్యాడర్ పనిచేయడం కొంత పార్ట్లో ఉంటుంది తప్ప ఎవరికి పెడితే వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి అది. ఒక్కొక్క సందర్భాల్లో వేవ్ క్రియేట్ అయ్యేటప్పుడు, ఉన్నటువంటి పార్టీ మీద యాంటీ వచ్చేటప్పుడు వేవ్ క్రియేట్ అయినప్పుడు అవి జరుగుతాయి తప్ప, కానీ పబ్లిక్ మాత్రం క్యాండిడేట్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈయన ఎవరికి తెలియదు, ఈ పార్లమెంట్ పరిధిలో ఆయన నియోజకవర్గం కూడా ఎవరికి తెలియదు, ఆయన పక్కన ఉన్నటువంటి కాళహస్తి నియోజకవర్గం అంటున్నారు ఆయనకు కూడా తెలియదు. పనబాక లక్ష్మి గారు గురించి చెప్పవలసిన అవసరం లేదు, 4 పర్యాయాలు చేసింది కాబట్టి మాకు అది ఈజీ అయింది, క్యాండిడేట్ మంచితనం మాకు ఉపయోగపడింది, ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు కూడా మాకు ఉపయోగపడుతుంది. సీనియర్ వర్సెస్ జూనియర్, ఇక్కడ కూడా జూనియర్ కాదు మరి సబ్ జూనియర్. జూనియర్ అంటే పార్టీలో యాక్టివ్ బాగున్నాను, అది గతంలో ఏదైనా ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గో లేకపోతే ఒక మండలానికో పోటీ చేసి యాక్టివ్ రాజకీయాలు ఉన్నా పర్వాలేదు, కేవలం ఉన్నటువంటి అర్హత ఏంటంటే పాదయాత్రలు ఆయనకి సేవ చేశాడు కాబట్టి అదే అర్హతగా ఈరోజు వచ్చాడు ఆయన. కాబట్టి క్యాండిడేట్ల విషయంలో చూసుకుంటే పోలికే లేదు, క్యాండిడేట్ల విషయంలో లేదు, బట్ పార్టీ సింబల్స్ విషయంలో, పార్టీ పార్టీ వెనుకున్న బలాల విషయంలో వాళ్ళకి ఏంటంటే ధైర్యం. ఈ పార్లమెంట్ పరిధిలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి, 7 సెగ్మెంట్లకి ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ అధికారంలో ఉంది, డబ్బు విచ్చలవిడిగా డబ్బు ఉంది, అధికారం ఉంది, ఇవన్నీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే వాలంటరీ వ్యవస్థ పెట్టుకున్నారు. ఈ మధ్యన వాలంటరీ వ్యవస్థ చాలా ఎక్కువగా పనిచేస్తుంది, ఎందుకంటే పథకాలు ప్రతి ఒక్కరికి పథకం కావాలి. ఈరోజు ఈ రకమైనటువంటి రాజకీయాలు వస్తాయని ఎప్పుడు నా లైఫ్లో అనుకోలేదు. నువ్వు ఓటేయకపోతే నీ పథకం తీసేస్తామని, లేకపోతే నువ్వు సపోర్ట్ చేయకపోతే నీకు అసలు ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందమని బహిరంగంగా భయపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. అది వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంది తప్ప పబ్లిక్ అయితే చాలా యాంటీగా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడు ప్రధాన బాధ్యత ఏంటి, ఒకే శాసనసభ్యుడు ఒక మండల ప్రెసిడెంట్ వీధుల్లో తిరుగుతారు, ఏవో పథకాలు ఇస్తామని చెప్తారు. పార్లమెంట్ సభ్యుడు ప్రధాన బాధ్యత పార్లమెంట్లో ఆ నియోజకవర్గానికి రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడవలసినటువంటి ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత ఎవరు నిర్వహిస్తారో, నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఏ పార్టీ వ్యక్తో అది పబ్లిక్ చూస్తారు. ఈరోజు 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, మొన్న ఎలక్షన్లో 22 మంది పార్లమెంట్ సభ్యులకి ఇచ్చారు, 22 మంది పార్లమెంట్ సభ్యులకి గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. దానికి తోడు మన రాష్ట్రం కష్టాల్లో ఉన్న రాష్ట్రం, ఎందుకంటే లాస్ట్ టర్మ్లోనే విభజన చెందింది, విభజన చట్టం ఉంది, చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా, మేము తేలేకపోయాం. ఆ రోజు బీజేపీతో మేము కొల్యూడేయ్యామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా తిరిగాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. నాకివ్వండి ఎంపీలు, నేను కేంద్రం మెడలు వంచి పార్లమెంట్లో పోరాటం చేసి మేము ప్రత్యేక హోదా
రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, నేను చెప్పలేదు. దీన్ని గట్టిగా ప్రశ్నించడంలో టీడీపీ ఫెయిల్యూర్ అవుతుంది అంటే ఏం చెప్తారు? మీరు చూశారు, ఇప్పుడు ఏదో నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పడం కాదు, 22 మంది వైసీపీ ఎంపీలు ఈ 2 సంవత్సరాల్లో పార్లమెంట్లో ఇప్పినటువంటి గలం, తెలుగుదేశానికి సంబంధించినటువంటి 3 పార్లమెంట్ సభ్యులు ఇప్పినటువంటి గలం నువ్వు నేనే కాదు, రాష్ట్రం చూసింది, దేశం చూసింది, ప్రపంచం చూసింది. రాష్ట్రానికి ఏ విషయంలో కానీ ఒక ప్రత్యేక హోదో, విభజన చట్టం అంశాలు, లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను, లేకపోతే ఇక్కడ పరిశ్రమలు లేకుండా ఇంకో దగ్గరికి పట్టుకెళ్ళడం, ఏ విషయంలోనైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఫస్ట్ గలమెత్తినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు. అందరికీ తెలిసింది, ఎవరూ దాచుకునే విషయం కాదు. కానీ అచ్చెన్నాయుడు గారు, ప్రజలు అలా ఫీల్ అవుతున్నారా? ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో చూస్తే ఏకపక్షంగా పట్టం కట్టడాన్ని ఆ పార్టీకున్న ఇమేజ్ని పెంచలేదా? ఇమేజ్ అని మీరు అనుకోవచ్చు, మీరు ఇమేజ్ అని మీరు అనుకోవచ్చు, గెలిచాం కాబట్టి ఆ రకంగా మాట్లాడచ్చు. కానీ మొన్న ఎన్నికలు ఎన్నికలే కాదు, నా దృష్టిలో మొన్న వైసీపీ పార్టీ సామదాన దండోపాయాలు ఉపయోగించుకొని ప్రజల్ని భయపెట్టి రాజకీయ పార్టీ అభ్యర్థుల్ని కనీసం పోటీ చేసే విధంగా కాకుండా నామినేషన్లు వేయనివ్వకుండా వేస్తే విత్డ్రాల్ చేయించి మొత్తం వ్యవస్థని నాశనం చేసి మొన్న గెలిచినటువంటి ఎన్నికలు తప్ప ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు గెలిస్తే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితే జరిగింది అని మీరు పదే పదే చెబుతున్నప్పటికీ కూడా మొన్న 30-31వ తారీఖు ముందు ఏదైతే ఉందో, అంటే గత ఎస్ఈసీ ఉన్నప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు, నెక్స్ట్ ఎప్పుడొచ్చినా నోటిఫికేషన్ జడ్పీటీసీ ఎంపీటీసీ విషయంలో అది నిమ్మగడ్డ గారు ఉన్నప్పుడు కూడా మేము బాయ్కాట్ చేస్తామని మీరు చెప్పారు. మేము చెప్పాము కదా, ఫస్ట్ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెడితే ఫస్ట్ నేనే వెళ్ళాను, ఫస్ట్ నా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ మీటింగ్ నిమ్మగడ్డ గారిగా నేనే వెళ్ళాను. మీ దగ్గర వీడియోస్ ఉంటాయి చూడండి, ఆ రోజే చెప్పాం ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలి, రద్దు చేయాలని చెప్పారు. కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని మేము బాయ్కాట్ చేస్తున్నామన్న వర్షన్ అయితే బయట ఏం చెప్పారు? అది వాళ్ళ నిర్ణయం వచ్చిన తర్వాత మేము చేస్తాం కదా, ముందు ఎవరైనా బాయ్కాట్. అదే నిమ్మగడ్డ గారు ఉన్నా సరే మీరు అదే నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళు. నిమ్మగడ్డ గారు డెసిషన్ తీసుకుంటే ఆ రోజే మేము చెప్పేవాళ్ళం, నిమ్మగడ్డ గారు ఉండి నేను ఈ నోటిఫికేషన్తోనే వెళ్తున్నాను, ఈ ఎలక్షన్లే జరుపుతామంటే అప్పుడే తీసుకుండేవాళ్ళం. ఆయన ఏం చెప్పాడు, మీ అన్ని రాజకీయ పార్టీలు, ఒక తెలుగుదేశం కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అచ్చెన్నాయుడు చెప్పలేదు, అది ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు, ఇక్కడ చాలా ఫార్స్గా జరిగాయి, ఇతర రాజకీయ పార్టీలకు నామినేషన్ వేయనివ్వలేదు, పోలీసులను ఉపయోగించుకున్నారు, చాలా దాడి చేశారు, ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా 25% యునానిమస్ చేసుకున్నారు, అసలు ఇంత దారుణం పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, మేము చెప్పడం కాదు. దాన్ని చూసే మేము రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ పెట్టమన్నాం, అది పెట్టలేదు. అందులో దొంగ పోలీస్ ఒకటైపోయారు. గత ఎలక్షన్ కమిషన్ అంటే కనీసం బయటికి చెప్పేవాడు, సరిగా జరిపించడానికి ఒక ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా అంటే ప్రత్యర్థి అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండాలి, కానీ అధినాయకుడికి పూర్తి స్థాయిలో సొంత తెలుగు తమ్ముళ్లే సపోర్ట్ చేయలేకపోయారు, చాలా ప్రదేశాల్లో కనీసం బయటకు వచ్చి ప్రచారం నిర్వహించలేకపోయారు. ఎక్కడ ఏ విషయంలో చేశారు? ఇప్పుడు చేయడానికి మొన్న మున్సిపాలిటీలో కూడా అసలు అదే డెమోక్రసీ లేదు. ఈరోజు నేను ప్రచారం చేస్తామంటే నాకు ఎలక్షన్ నిబంధనలను పెట్టి పోలీసులు బయటకు రానివ్వరు, వాళ్ళు అయితే విపరీతం తిరగచ్చు, నేను తిరగడానికే లేదు. అంటే ఒకటి కాదు, పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు, అధికారాన్ని ఉపయోగించారు, కనీసం మా కార్యకర్తలు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు ఎంత దారుణం అంటే పోటీ చేసిన వ్యక్తులకే తెల్లవారుసరికి పోలీస్ స్టేషన్కి పెట్టి రాత్రి వరకు విడిచిపెట్టకపోతే ఇంకేం ఎలక్షన్స్? అది నిజంగానే ఇదే జరుగుతుంది అనుకుంటే తిరుపతి ఎన్నికల్లో మాత్రం ఎందుకు పోటీ చేస్తారు? తిరుపతి ఎన్నికలు అనేవి మాకు కాన్ఫిడెన్స్, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మీద కాన్ఫిడెన్స్, వాళ్ళు నిష్పక్షపాతంగా జరుపుతారు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. ఓకే, స్టాఫ్ అంతా వీళ్ళే అవ్వచ్చు, కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి న్యాయం జరుగుతుంది, అది కనిపిస్తుంది కూడా. ఇప్పుడు మీరు అనొచ్చు
ఈ ఎన్నికలు ఎందుకు అది కనిపిస్తుంది 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేసరికి ప్రతిరోజు మాకు తలనొప్పి ఆ కార్యకర్త మీద కేసు పెట్టాడని ఈయనకి తిరగనవటం లేదని ఈయనకి పోలీసులు ఇప్పటి వరకు మాకు ఈ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాకు ఎదురు రావటం లేదు ఎందుకంటే ఇది కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుంది కేంద్ర బలగాలను పంపించింది ఈ రోజు మేము ఎవరికి కావాలంటే వాళ్ళకి వెంటనే కంప్లైంట్స్ ఇస్తుంటే స్పందిస్తుంది కాబట్టి ఆ తేడా కనిపిస్తుంది అదే పంచాయతీ ఎలక్షన్స్ అయితే రోజు తలనొప్పే సర్పంచ్ క్యాండిడేట్ మీద కేసులు ఎవడైనా క్యాంపెయినింగ్ చేస్తే కేసులు సో ఇక్కడ ఎస్సిసి ఫెయిల్ అయ్యింది మీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద మీకు నమ్మకం నమ్మకం ఉంది నమ్మకం ఉంది దాని వల్ల మేము పోటీ చేశాం అయితే ఇక్కడ గత ఎన్నికల్లో మళ్ళీ ఎస్సిసి సిఈసి మన సిఈసి అండ్ ఎస్సిసి పక్కన పెడితే పొంగనూరు పుడుంగిగా అని అధినాయకుడు బాబు గారు చెప్పినట్లుగా పొంగనూరు పుడుంగైనా అనొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎక్కబోడిచారు వీళ్ళు కాన్స్టిట్యూన్సీలు అన్ని యునానిమస్ అయిపోయి అలాంటప్పుడు ఈ రోజు 300-400 కోట్లు రెడీ పెట్టుకున్నారు వాళ్ళకి మీరు ఆరోపణలు చేసిన దాని మీద వాళ్ళకి అంతే పంత ఉంటుంది ఇక్కడ టీడీపీ కూడా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మా దగ్గర ఏంటంటే అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు స్వేచ్ఛగా ఓటేసిన తర్వాత ఎవడు పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది నేను దాన్ని తప్పు పట్టడం లేదు ఎవడు బాధ్యత వాడు చేయాలి మేము ఒక రాజకీయ పార్టీగా మాకు ఒక విశ్వాసం ఉంది ఈ 2 ఇయర్స్లో ఇంత వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఎప్పుడు మనం చూడలేదు అన్ని రంగాల్లో ముఖ్యంగా ఎంపీ కేంద్రంతో పోరాటం చేసి సాధించవలసినటువంటి అన్ని అంశాలు విఫలమయ్యారు కాబట్టి మేము ఆవశ్యాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రజలకి మోటివేట్ చేసి ప్రజలు చైతన్యవంతులు చేస్తే మనకి మంచి జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి వైఫల్యాలు ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు పెంచినటువంటి ధరల పెరుగుదల ట్యాక్సేషన్ 2 సంవత్సరాల అభివృద్ధి ఒక్క దగ్గర అంటే ఒక దగ్గర చేయకపోవడం అన్నింటికీ మించి తిరుపతి అంటే ఆధ్యాత్మిక కేంద్రం దేశానికి ప్రపంచానికి అత్యంత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటే ఎవడ అధికారంలో ఉన్నా సరే ఆ పవిత్రతను కాపాడాలి బాధ్యత అది కానీ వీళ్ళు వచ్చాక ఒక కుటుంబ సంస్థగా మార్చుకున్నారు కుటుంబంలో వ్యక్తులకు అధికారం ఇచ్చారు మొత్తం అన్ని మత ప్రచారాలు కానీ తిరుపతి లడ్డూలు ఎలక్షన్లో ఓట్ల గురించి పంచడం చరిత్రలో ఎప్పుడు చూసామండి తిరుపతి లడ్డు అంటే ఆ లడ్డుకి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా చూడాలా లేదంటే లడ్డును తక్కువ చేసినట్టు చూడాలా భక్తుడికి వెళ్తే లైన్లో ఉంటే దొరకని లడ్డు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే లడ్డూలు తెచ్చి వ్యాన్లో పెట్టి ఇంటింటికి పంచుతుంటే ఎంత అన్యాయం అండి ఈ రకంగా తిరుపతి పవిత్రతను అపవిత్రం చేశారు అందుకే ప్రజలు ఆలోచన చేస్తున్నారు తప్పనిసరిగా సరైనటువంటి గుణపాఠం చెప్తారని నేను విశ్వసిస్తాను అచ్చెన్నాయుడు గారు అంటే ఫ్యాక్ట్ ఏంటి మీరు మాట్లాడాల్సిందంటే రాష్ట్ర విభజన తరువాత మీకే అధికారం ఇచ్చారు టీడీపీ మీదే నమ్మకం పెట్టారు బట్ ఆ నమ్మకం పోయిందా సన్నగిల్లిందా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటే అక్కడ అధికారంలో ఉన్న పార్టీగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మీరే ఫెయిల్ అవుతున్నారా తెలుగుదేశం అనేది అధికారం ప్రతిపక్షం అనే భాగస్వామ్యం ఎప్పుడు ఉండదు తెలుగుదేశం అనేది ఎప్పుడు ప్రజల పక్షం అధికారంలో వచ్చాం కష్టాల్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో వచ్చి రాజధాని లేదు కనీసం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు నిలదొక్కుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ప్రతి గ్రామానికి ఈరోజు మీరు ఏ గ్రామానికి వెళ్ళి ఏ కార్యక్రమాన్ని అడిగినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు ఇవి ఒక ఎత్తు అయితే సంక్షేమ పథకాలు ఎప్పుడు ఎవరు చేయని పథకాలు చేశాం అమరావతిని కట్టాం పోలవరం 70% పూర్తి చేశాం గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం సంక్షేమ పథకాలు కూడా ఎవడు ఇవ్వనటువంటి పథకాలు ఇచ్చాం మీరు ఏమన్నారు అంటే చుట్టుపక్కల యాంటీ పెరిగింది అని అంటే అది స్వయంకృత అపరాధం కాదా మీరు తీసుకునే డెసిషన్స్ ప్రతిసారి తిరిగి మీకే కొట్టట్లేదు ఒక్కొక్కసారి అదే ప్లస్ అయితే మీరు క్వశ్చన్ అయ్యారు కదా చంద్రబాబు నాయుడు మనం విన్ అయితే ఈ క్వశ్చన్స్ అన్ని పక్కనకి వెళ్ళిపోతాయి అదే కదా నాయకుడు కావాల్సింది విన్నే కదా కదా ఒక్కొక్కసారి జరుగుతుంటాయి అది ఏదో నాయకుడు తీసుకున్న డెసిషన్ మీద కాదు అనేక యాంగిల్స్లో తీసుకుంటే కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడ్డ ఉంటాయి ఆ కారణాలతో మొన్న మాకు అవన్నీ యాంగిల్స్ మాకు వ్యతిరేకంగా పనిచేశాయి దానివల్ల మేము పోయాం దాన్నే నాయకుడు ఆ నిర్ణయాలు తప్పని అంటే నేను ఒప్పుకున్నాను అంటే ఒక్కటి కాదు రెండు కాదండి లైక్ అంటే యూటర్న్స్ విషయంలో కాంగ్రెస్తో కలవడం అనేది చాలా పెద్ద దెబ్బ కొట్టిందా ఇప్పటికి కూడా వాటిని రెక్టిఫై చేసుకోగలుగుతున్నారా ఆ రోజున్న పరిస్థితులు బట్టి ఆ నిర్ణయం తీసుకున్నాం
ఇప్పుడేముంది ఆ రోజు మేము బీజేపీని తగువాడడానికి మాకేం పర్సనల్ ఎజెండా ఏం లేదు కదా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి బీజేపీ నుంచి పక్కకు వచ్చాం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతా ఉన్నారు ఆ ఉద్దేశంతో వెళ్ళాం తప్ప ఇంకా ఒక ఏదే ఉద్దేశం లేదు లేకపోతే వేరే కారణాలు కూడా అంటే బీజేపీతో బంధం చెడిపోవడాన్ని ఫీల్ అవుతుందా ఇప్పుడు టీడీపీ ఫీల్ అవ్వడం కాదు అనవసరంగా పబ్లిక్ గ్రహించలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 22 మంది ఎంపీలు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసిపోయింది ప్రత్యేక హోదా తెస్తామన్నాడు ఈరోజు బీజేపీకి లొంగిపోయి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేలేదు నాకు మీరు గెలిపించండి 22 మంది ఎంపీలకు ఇస్తాం మొన్న కూడా పార్లమెంట్ రాజ్యసభ నుంచి విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ప్రత్యేక హోదా మీద బయటకు వచ్చేసారు బైకాట్ చేసి బయటకు అవి డ్రామాలు అవి అవి డ్రామాలు బయటికి వెళ్ళడం కాదు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఒక్కరోజైనా ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి కలిసిన హోమ్ మినిస్టర్కి కలిసిన ఇంకొక ఎక్స్వైజెడ్ మినిస్టర్స్ కలిసిన నేను ఈ సమస్య మీద బయటకు వచ్చి కలిశాను నేను ఇలా పోరాటం చేశాను ఇలా గట్టిగా చెప్పాను హోదా ఒక్కరోజు అంటే ఒక్కరోజు 2 సంవత్సరాలు ఢిల్లీలో ప్రెస్ మీట్ మీరు చూసారా ఎందుకు అది అడిగితే నీకు ఇవ్వవలసి భయపడవలసిన అవసరం ఏముంది అంటే ఎందుకు భయపడుతున్నారు అంటారు కేసులు ఉన్నాయి మీకు తెలుసు నాకు తెలుసు నిన్న మీరు చూశారు బీజేపీ ఒక ఆయన మాట్లాడుతున్నాడు బెయిల్ మీద వచ్చాడు అందరికీ తెలుసు బెయిల్ ఎప్పుడైనా రద్దు అవ్వచ్చు అందులో కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈ నిమిషంలో రద్దు అవ్వచ్చు కాబట్టి కేసులు భయంతో నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే కేసుల్ని భయం పెట్టుకొని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు అన్ని రంగాలు బీజేపీ టీడీపీ బంధాన్ని చెడగొట్టడంలో అప్పుడు వైసీపీ సక్సెస్ అయింది మరి ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా లొంగిపోయారా లేకపోతే బంధం స్ట్రాంగ్ గా ఉందా ఎవరిది వైసీపీ అండ్ బీజేపీది ఈ విషయంలో మరి టీడీపీ సక్సెస్ అవుతుందా సక్సెస్ అనేది కాలం నిర్ణయిస్తుంది ప్రస్తుతానికి మనం ఒక రాజకీయ పార్టీగా అందులో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీగా రాష్ట్రానికి నష్టం జరిగేటప్పుడు రాష్ట్ర ప్రజల పక్షాన గొంతిప్పడం ప్రధాన కర్తవ్యం బాధ్యత ఆ పనే మేము చేస్తున్నాం అది బంధం బలపడుతుందా బంధం వీక్ అవుతుందా వెళ్తుంటే కాలం నిర్ణయిస్తుంది మళ్ళీ నేను జెడ్పీటీసీల దగ్గరికి వస్తా చెన్నాయుడు గారు మీరే అన్నారు 40 సంవత్సరాల అనుభవం ఉంది సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది ప్రతిపక్షంగా అధికార పక్షం అన్నీ చూశారు సెంట్రల్లో ఏకంగా రాష్ట్రపతుల్ని నియమించే లీడ్ కూడా ఆయన తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి వ్యక్తి ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఉండను అనడాన్ని అంటే అది ఓటమిని అంగీకరించినట్టు కాదా కళ్ళకి కట్టొచ్చినట్లు కనిపిస్తుంటే కళ్ళకి కనిపిస్తుంది దొంగ పోలీసు ఒకరు అయిపోయారు ఎలక్షన్లు నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఎలక్షన్స్ అంటారా ప్రజలకు తెలుసు ప్రజలు స్వస్థంగా ప్రతి ఒక్క విషయాన్ని గమనించారు ఓటమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి అనేది ఇప్పుడు కొత్త కాదు గెలుపు అనేది కొత్త కాదు 40 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఎన్నోసార్లు ఓడిపోయాం ఎన్నోసార్లు గెలిచాం తెలుగుదేశం పార్టీ అని అయిపోయిందని చెప్పి తెలుసు అయినా మళ్ళీ గెలిచాం చాలామంది నాయకులు వెళ్ళిపోతే కొత్త నాయకులు తెచ్చి గెలిచాం ఇంతకనే ది వరస్ట్ సిచ్యువేషన్ ఉంది ఈరోజు మాట్లాడుతున్నారే 2009లో పోయాం 9 పోయిన తర్వాత వీళ్ళందరూ వేషాలు వేశారు కేసీఆర్ తెలంగాణ గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి సింపతి గెయిన్ చేయడానికి ఎమ్మెల్యేలన్నీ రాజీనామాలు చేసి పోటీలు పెట్టారు అందులో మేము పోటీ పెట్టాం మాకు డిపాజిట్లు 2000 ఓట్లు కూడా రాలేదు 2012లో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యేస్తోనే మేము పోటీ పెడితే మాకు డిపాజిట్లు రాలేదు కడపలో రాలేదు ఎక్కడ పెట్టినా రాలేదు 2012లో రాలేదు 2014 వచ్చేసరికి టంపింగ్ మెజార్టీతో గెలిచాం దీనికి ఉదాహరణకి రామచంద్రాపురం ఉంది ఈస్ట్ గోదావరి జిల్లా 2012 అనుకుంటా బై ఎలక్షన్ జరిగింది త్రిమూర్తులు కాదు సుభాష్ చంద్రబోస్ జగన్మోహన్ రెడ్డికి కలిసి రాజీనామా చేస్తూ పోటీ డిపాజిట్ రాలేదు అక్కడ అదే కాన్స్టిట్యున్సీలో సంవత్సరం తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చింది 25,000 మెజార్టీతో గెలిచాం మేము మొన్న నంజార 27,000తో గెలిచాం సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు గెలిచారు కాకినాడ వన్ సైడ్గా వచ్చింది కార్పొరేషన్ ఎమ్మెల్యే పోయాం ఇది అప్పటికప్పుడు నిర్ణయాలు జరుగుతుంది అంటే అది ఓకే అంటే బరిలో ఉంటేనే కదా గెలుపు ఓటమి అని తెలుసు అసలు బరిలోనే నిలబడకపోతే మేము ఉన్నాం కదా బరిలో లేకుండా లేం కదా
మన వరకు పోటీ చేసాం. ఇదేంటంటే బాయ్కట్ చేసి పబ్లిక్ కూడా తెలియాలి. ప్రతిదానికి మనం పోటీ చేయడం, తెలిసి పోటీ చేయడం ఇద్దరు ఒకటి అయిపోయారు. మన నోటిఫికేషన్ కూడా మీరు చూశారు, కళ్ళ కట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆవిడ ఎలక్షన్ కమిషన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక లెటర్ అన్ని రాజకీయ పార్టీలకు పంపించి, నేను ఎలక్షన్లు పెట్టాలనుకుంటున్నాను, మీ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని నేను ఎలక్షన్స్ ఎప్పుడనేది ప్రకటిస్తానని చెప్పి, నేను చెప్పడం కాదు, ఎలక్షన్ కమిషన్ మా రాజకీయ పార్టీలకు లెటర్స్ రాసింది. లెటర్స్ రేపు ఉదయం 10 గంటలకి ఆఫీస్కి రమ్మని లెటర్ పంపించి రాత్రికి ఎలాగ డేట్స్ ఇస్తారమ్మా? రేపు మీటింగ్ పెట్టి మీటింగ్లో చర్చించి అప్పుడు ప్రకటిస్తామని చెప్పినటువంటి ఎలక్షన్ కమిషను ముందు రోజే డేట్స్ ఇచ్చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు, పాద్దాని మీద అయిపోతుందన్నది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది 4 వారాలు కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టాలని, ఏ నిబంధన పాటించలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల ముందు, అది డేట్స్ నేను చెప్పలేను, ఎలక్షన్ కమిషన్కి కొత్త ఆయనకి వేశారు, కనకరాజుకి, పాత ఆయన్ని తీసేసి కొత్త ఆయన ఎప్పుడు డేట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చెయ్యండి టీవీలో, రేపెప్పుడు వేయండి. మీరు ఏం మాట్లాడాడు? ఎలక్షన్ కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండకూడదు. ఎవరైనా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఆ ప్రభుత్వానికి సొంత మనుషులుగా పనిచేస్తారు. ఇక నుంచి 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలే ఎలక్షన్ కమిషన్ ఉండాలి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అవసరం లేదు, రిటైర్డ్ జడ్జిల్ని పెట్టి ఎలక్షన్ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? దానికి తోడుగా మంత్రులందరూ మాట్లాడారా? మరి నేనేం చేశాడు ఆయన? ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆవిడ తెచ్చి చీఫ్ సెక్రటరీ ఇచ్చాడు. చీఫ్ సెక్రటరీగా ఎంత అన్యాయం చేసింది మీ అందరికీ తెలుసు. నేను చెప్పడం కాదు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసి 10 సార్లు కోర్టు, హైకోర్టు మెట్లు ఎక్కింది అందరికీ తెలుసు కదా. అంటే ఫేవరబుల్ చేసిన చేత తప్పులు చేసిన తర్వాత కదా ఎక్కింది. పోలీ రిటైర్ అయ్యింది, రిటైర్ అయిన తర్వాత సొంతగా అడ్వైజర్గా పెట్టుకున్నాడు. అడ్వైజర్ అంటే ఎవరు? ఇంట్లో ఉన్న మనిషే కదా. మళ్ళీ ఆవిడకి తెచ్చి ఎలక్షన్ కమిషన్కి పెట్టి ఆవిడ నాయకత్వంలో ఎలక్షన్లు చేస్తే తెలుగుదేశం పార్టీ తప్పుకుందని మీరు మాకు అడుగుతుంటే, తప్పుకోకపోతే ఏం చేయాలి? వాళ్ళిద్దరు ఒకటి అయిపోతే ఏం ఎలక్షన్లు జరుగుతాయి? అందుకే ప్రజలకు తెలుసు ఎప్పుడైతే నీలం సహాయ, అంటే ఆ డిఫరెన్స్ ప్రజలకు అర్థమై ఉండేది కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని టీడీపీకి ఆపాదించినప్పుడు, నీలం సాహ్ని గారిని మీరు వైసీపీకి ఆపాదించినప్పుడు, ఓకే మీరు అన్న దాంట్లో ప్రజలు చూసేవాళ్ళు కదా ఆ డిఫరెన్స్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది కూడా. ఇంకా అంటే అది అప్పుడు డైలమోలో పడేది పార్టీయే కదా. ఇప్పుడు ఈ రోజు మీరు డ్రాప్ అవడం వల్ల, ఈ రోజు మీరు తిరుగుబాటు చేయడం వల్ల ఎవరికి లాభం చేకూరు? మాకే లాభం, కార్యకర్తలకి ఇంకా కష్టపెట్టడానికి వీలు లేదు. ఎందుకు జరగని ఎలక్షన్ ప్రశాంతంగా జరగని ఎలక్షన్స్కి డెమోక్రటిక్గా కార్యకర్తల శ్రేయస్సు కోసం పార్టీ తప్పుకుంటే మీ ఓటు బ్యాంక్ ఎటుంటుంది? పోదు, ఎప్పుడు పోదు. ఇలా ఓటు వేయకుండా ఉంటారా వాళ్ళు? ఓటు వేయకుండా ఉంటారా? ఈ ఎలక్షన్స్కి ఏ ఎలక్షన్కి ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది. ఏమో బీజేపీ బలపడుతుంది రాష్ట్రంలో, ఒకవేళ అటువైపు వెళ్తే మీరు చూస్తారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మద్యపాన నిషేధం అంటాడు, సొంత షాపులు పెట్టుకుంటాడు, సొంత ఇంట్లో మద్యం తయారు చేసి మద్యం మీద 1000 కోట్లు దోచుకుంటున్నాడు. ఇసుక అందరికీ అవసరం, ప్రకృతి ఇచ్చిన సంపద ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వాలి. అటువంటి ఇసుక 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలకు ఇచ్చాడు, ఎమ్మెల్యేలు దోచిందంతా దోచుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు. దాని మీద ఎంత డబ్బు ఎందుకు పోవడం అని ముఖ్యమంత్రి కొనపడింది, వాళ్ళకెందుకు ఇవ్వాలి? ఈరోజు సెంట్రలైజ్ చేసుకొని ఇసుకను కూడా మళ్ళీ కాంట్రాక్టులకు ఇచ్చి అందులో దోపిడీ. ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రతిపక్షంగా మీరు ఫెయిల్ కూడా కావచ్చు దాన్ని చూపించడంలో, ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో. మేము బాధ్యత మేము చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను చూశాను కదా, ప్రతి ఒక్కరిని భయపెడుతున్నారు, టార్గెటింగ్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇన్ని కోట్ల మందిని భయపడ్డ సహజం, ఏం సహజం? నీ మీద కేసు పెడతామని నువ్వు భయపడతావు కదా, నీకు ఏదైనా ఆస్తి ఉందని నీ ఆస్తి లాక్కుంటామని నువ్వు భయపడతావు కదా. రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, ధరలు విపరీతంగా పెరిగాయి, అవినీతి విపరీతంగా పెరిగింది, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి, ఒకే వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాళ్ళకి పక్కన పెట్టారు. ఇవన్నీ
మాకు అనుకూలంగా ఉంటాయని ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా సాధిస్తాం రైట్ అండి మొత్తానికి థాంక్యూ అండి అంటే మీరు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ఎండగట్టారా లేదంటే అక్కడ ఉన్న మెజారిటీ తో ముందుకు వెళ్దాం అనుకుంటుంది వైసీపీ మరి మెజారిటీని తగ్గించడంలో మీరు సక్సెస్ అవుతారా మెజారిటీ బీజేపీ నుంచి మెజారిటీ తగ్గిస్తామని పోటే కాదు మేము అన్ని గెలుస్తామని వెళ్తున్నాం మెజారిటీ తగ్గడం అంటే గెలవాలి గెలిచి తీరుతాం కూడా రైట్ అండి ఎనీవే చూద్దాం భవిష్యత్ రాజకీయాలు తిరుపతి నుంచే ఒక యూటర్న్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచే నెక్స్ట్ జనరల్ ఎన్నికలు కూడా ఎలా ఉంటాయి అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎనీవే థాంక్యూ వెరీ మచ్ అండి అచ్చెన్నాయుడు గారు రైట్ ఇది అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు 20 నెలల ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు పెరిగాయి అభివృద్ధి తగ్గింది అంతేకాదు బెదిరింపులు అనేవి ఎక్కువయ్యాయి ఇదే తిరుపతి ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చే అంశం ఏదైతే వైసీపీ చెప్పుకుంటుందో మెజారిటీ తగ్గించడానికే టీడీపీ పనిచేయాలి తప్పితే అని అది శుద్ధ అబద్ధం ఖచ్చితంగా మొత్తం రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి వైపే టీడీపీ వైపే ప్రజలు ఉన్నారు తిరుపతి నుంచే ఇక్కడ మా విజయం అనేది మొదలవుతుందని ఆయన అంటున్నారు రైట్ చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుందో